సార్ గుడ్ న్యూస్ సార్ గుడ్ న్యూస్ ఏంటది మీరు అప్లై చేసిన స్కూటర్ ఫ్యాక్టరీ లైసెన్స్ మనకే వచ్చింది సార్ ఇస్ ఇట్ విద్యార్థి వి ఆర్ లక్కీ విద్యార్థి మనం విజయం సాధించాం 19వ తారీఖులోగా మనం రామ్మోహన్ రావును ఓడించబోతున్నాం అదేలా సార్ చెప్తాను మీరు ఈరోజే పేపర్ ప్రకటన ఇవ్వండి స్కూటర్ కావాల్సిన వాళ్ళందరూ 3 రోజుల్లోగా మనకు డిపాజిట్స్ కట్టాలి డ్రాఫ్ట్లు చెక్లు పోస్ట్ ఆర్డర్ సేవ సార్ని యాక్సెప్ట్ చేయండి నేను వెంటనే ఢిల్లీ వెళ్ళి మిగతా అగ్రిమెంట్ పూర్తి చేసుకొస్తాను ఓకే ఇవాళ మధ్యాహ్నం ఫ్లైట్ నా టికెట్ కన్ఫర్మ్ చేయండి మేక్ ఇట్ ఫాస్ట్ Mr. Gandhi is requested to attend immediately to the inquiry counter. Mr. Gandhi, proprietor of GTH Paper Mills. Thank you. Yes, ఏం జరిగింది సార్ ఫ్యాక్టరీలో పెద్ద గొడవలు జరిగాయి చాలా మందికి దెబ్బలు తగిలే లక్ష్మి గారు కూడా తల మీద పెద్ద దెబ్బ తగిలింది లక్ష్మిక సార్ రేపు మార్నింగ్ ఫ్లైట్ కి వెళ్తారు కానీ ఒకసారి వెళ్ళి లక్ష్మిని చూసొద్దాం సార్ ఫ్లైట్ IC547 is ready to start. Mr. Gandhi, passenger to Delhi. Thank you. No, no. No, విద్యార్థి నేను ఈ రోజు వెళ్ళి తీరాలి ఈ రోజు నేను అగ్రిమెంట్ చేయలేకపోతే ఇన్నేళ్ల నా శ్రమ వృధా అయిపోతుంది నాకు తెలుసు లక్ష్మికి ఏం జరగదు ఆమె బాగానే ఉంటుంది ఇదిగో బ్లాంక్ చెక్ ఇస్తాను ఆమె ఆరోగ్యం నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి ఎంత డబ్బు అయినా సరే ఖర్చు పెట్టు ఆవిడ పరిస్థితి ఎలా ఉందో గంట గంట వస్తారు జతి అలాగే సార్ లక్ష్మి గాంధీ డబ్బు మనిషి కాడు కాడా అయితే ఇదేమిటి నేను ప్రమాద స్థితిలో ఉన్నానని తెలిసి పరామర్శించడానికి గాంధీ పంపిన చెక్ ప్రమాదంలో ఉన్నవాళ్లు కోరుకునేది డబ్బులు కాదు హారిక్ గారు ఓదార్పు అది డాక్టర్లిచ్చే మందు కంటే గాంధీ నమ్ముకున్న డబ్బు కంటే గొప్పది కనీసం ఒక్కసారి కూడా నన్ను చూడడానికి రాకుండా చెక్ పంపాడంటే అతను డబ్బుకి ఎంత బానిసైపోయాడో అర్థమవుతుంది లక్ష్మి ఆవేశం మంచిది కాదా నేను చెప్పేది వినండి ఏమిటి మీరు చెప్పేది గాంధీ మంచివాడని గొప్పవాడని అంతేనా లక్ష్మి ప్లీజ్ ఎదుటి మనిషి ఏం చెప్తున్నారో వినడం కనీస ధర్మం మీరు నమ్మినా నమ్మకపోయినా గాంధీ డబ్బు మంచి కాడు ఇవన్నీ జరగడానికి కారణం మా డాడీ ఫ్యాక్టరీలో స్ట్రైక్లు కొట్లాట్లు పోలీస్ కాల్పులు వీటన్నిటికీ కారణం గాంధీ మీద మా డాడీకి ఉన్న కోపం అతనంటే ఎందుకు కోపం బహుశా మీకు తెలుసు అనుకుంటాను తెలుసు 50 లక్షలు సంపాదించి పందెం గెలిచి బహుమతిగా ఆగిపోయారే చెప్పండి మీకు తెలిసింది మళ్ళీ నేనెందుకు చెప్పడం గాంధీ మాత్రం తప్పకుండా గెలుస్తాడు నాకు తెలుసు ఎందుకు గెలుస్తాడో కూడా తెలుసు మీకు తెలియని విషయం ఇంకోటి ఉంది అది ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కాదు అది అర్థమయ్యే రోజు దగ్గరలోనే ఉంది నేను వస్తాను మంచిది